ప్రైజ్ ద లార్డ్. మార్నింగ్ మిరాకులస్. ఒక అబ్బాయికి చిన్నప్పుడు ఒంటి మీద చిన్న చిన్న దద్దుర్లు వచ్చి ముఖమంతా గుంటలు పడతాయి. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వాటిని తొలగించుకోవాలని ఆ అబ్బాయి ప్రయత్నించినా వీలు కాలేదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఫీల్ అయ్యి ఇంట్లోనే ఉండేవాడనమాట. అప్పుడు ఆ అబ్బాయి యొక్క తల్లి వచ్చి ఆ అబ్బాయితో చెప్తుంది, నీ ముఖం మీదున్న ఈ గుంటలు పోవు, వాటి గురించి నువ్వు ఆలోచించడం మానేసి నీ వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే ఎవరు కూడా నీలో ఉన్న ఆ లోపాన్ని గురించి పట్టించుకోరు అని చెప్పారు. ఆ మాట ఆ అబ్బాయిలో ఆలోచన కలిగించింది. బాగా చదువుకొని గొప్ప విద్యావంతుడై అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్ అయ్యాడంట. అతని పేరే చార్లెస్ విలియం ఎలియట్. అతని వంటి ప్రెసిడెంట్ మరి ఏ యూనివర్సిటీకి కూడా లేడని ఖ్యాతిని పొందారంట. ముఖ్యంగా యవనస్తులు అందంగా ఉండాలని, అందంగా కనిపించాలని ఎంతగానో కోరుకుంటున్నారు. అందమైన రూపం కన్నా అందమైన ప్రవర్తన ఎంతో గొప్పది. మనం సామెతల్లో చూస్తే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అవునండి, అందం మోసకరం, సౌందర్యము వ్యర్థము. మనం దేవుని యందు భయభక్తులతో సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే మనం కొనియాడబడతాం. ఆమేన్.